Yes. Hello, madam. Hi, doctor. Chappandi. Mr. Chittubaba test reports vache. Meeku good news. Emti? Ayaniki koduku puttabothunnadu. Meeku. అరక్షణంలో మంచం దిక్కపోతే నీకు అష్టోత్తర పూజ చేస్తాను అడ్డగాడిదే. ఏమిటా కంగారు, గుడిమెట్ల మీద ఎండు చేపలు అమ్ముకునేవాడు మోహన్ నువ్వును? తీయి ముసుగు. శుభ్రంగా తెల్లవారుజామున లేచి చదువుకుందాం లేదు? తెల్లగా తెల్లారే కూడా మంచం మీద నిగడదని పడుకుని పగటి కలలు కంటావా? కిషియోటిక. కిషియోటికానా? అంటే? తెలియదు, మాట బాగుందని వాడాను. ఇలా కొత్త కొత్త తిట్లు కనిపెట్టి మరీ తిట్టాలా నాన్న? నా 10 ఏళ్ల దాకా నేను కష్టపడి నేర్చుకున్న తిట్లన్నీ నిన్ను 20 ఏళ్లు పెంచేసరికి అయిపోయాయి. కొత్తవి కనిపెట్టక సావనా లే ముందు పంకజం కొడక లే. వాడి మీద ఒంటికాల మీద లేవద్దని చెప్పవే రంగి. అయిన దానికి కాంతానికి నోరు పారేసుకుని ఒకటి వచ్చి మనకి ఆ నోటికి అద్దు పద్దు ఉండదు. ఈ హనుమంతరావు పంకజాక్షి అనే మూడు పెళ్ళాలు చీటికి మాటికి నిష్కారణంగా పోట్లాడుకుంటూనే ఉంటారు. పోనీ ఈ ఇద్దరు ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా వీళ్ళని జతకలిపారా అంటే అది కాదు. ఈ ఇద్దరు వయసులో ఉన్నప్పుడు గాఢంగా గూఢంగా ప్రేమించుకున్న వాళ్ళే. ఈ మార్పు కారణంగా హనుమంతరావు ఏమంటాడంటే, పెళ్లి చూపులప్పుడు మంచినీళ్ళలో మందు కల్పించారు, అప్పలమ్మను చూసి అప్సర్స్ అనుకుని మోసపోయారు. ఇదిగో ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఊరుకోనన్నా, వీధిలో భాగవతం ఏంటి? రోడ్డు మీద జనం దోడుచుకుంటారు. చూడరా చిట్టి, ఎంత లేదు మాట్లాడుతున్నారు, నేను అప్పలమ్మనంట. నువ్వు ఏమిటమ్మా ఊరుకో? అది అలాగడ్డట్టు. నాన్నగారి సంగతి నీకు తెలుసు కదా. అది శబాష్. 5 ఏళ్లుగా చూస్తున్నావు కదా. అది మాట. కొంచెం స్క్రూ లూజ్ మనిషి కదా. అది ఎరా, నాకు స్క్రూ లూజా? శీతాకాలంలో కోచాలు అమ్ముకునేవాడు మోహన్ నువ్వును. నన్ను స్క్రూ లూజ్ అనే లెవెల్కి వచ్చేసావరా? లిపియో కేనారా, లోపలికి వెళ్ళి కాలేజీ తయారు. వచ్చేసానే. ఏమ్మా మళ్ళా అల్లుడుగారు కోప్పడ్డారా? అవునే, ఆయన తిట్టారు. అన్ని తల్లి పోలికలేగా, తిడతారా కొడతారా? మరి అనవసరంగా మాట్లాడద్దని చెప్పవే అమ్మాయి. ఏమైందమ్మా? 2 చీరలు కొంటే ఒక స్టీల్ గ్లాస్ ఫ్రీ అన్నాడు కొట్టువాడు. ఫ్రీగా గ్లాస్ వస్తుంది కదా అనుకుంటే ఆయన కోప్పడ్డారే. స్టీల్ గ్లాస్ ఫ్రీగా వచ్చినా కోప్పడ్డా? కోప్పడక ముద్దెట్టుకుంటారా? ఈ మగాళి జాగ్రత్త లాభాలు ఏం తెలుసులే అమ్మా, ఒట్టి దుబారా మనుషులు. నువ్వు లోపల పడా. ఇదేమిటే పెట్టి తేలిగ్గా ఉంది, బట్టలు లేవా? ఎందుకమ్మా, ఎలాగో కాసేపట్లో ఆయన వచ్చి నన్ను తీసుకెళ్తారుగా. అమ్మా ఆయన వస్తున్నారే. ఈ గాజులు కొత్తవేమిటే? అవునమ్మా, మొన్ననే కొన్నాను. వెండికి నీ ఫ్రీగా ఇస్తుంటాను. ఈ గొలుసు పాతదిలా ఉందే. పాతదేనే, కొత్త చేయించమంటే ఆయన వింటారా ఏమన్నానా? సర్లే నువ్వు లోపల పదమ్మా, అలసిపోయి వచ్చుంటాం. మీ అమ్మా నాన్న ఎప్పుడు పోట్లాడుకుంటూనే ఉంటారా? నా కర్మ. నేను పుట్టినప్పుడు మా అమ్మ డెలివరీకి వాళ్ళు పుట్టింటికి వెళ్తే మా నాన్న సెకండ్ ఫ్యామిలీ పెట్టాడట. అది ఆవిడ తెలిసింది, ఇంట్లో వారు మొదలైంది. అసలు ఎంతసేపు వాళ్ళు పోటాడుకోవడం తప్ప నా పెళ్లి గురించి ఆలోచించారా? అది నా బాధ. నాకేమో వేడితత్వం, పైచి శరీరం, త్వరగా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. మాకెవరికి ఇంత అర్జెంట్గా పెళ్లి చేసుకోవాలండదు. నువ్వు మాత్రం పెళ్లి పెళ్లిని మొత్తుకుంటావట్రా చిట్టి. ఏమిటరా, నాకు మాత్రం నా 10 ఏటా పెళ్లి చేసుకోవాలనిపించింది. ఓసారి ఇదేమన్నా జబ్బాని డాక్టర్ తంబుగారిని అడిగితే కొన్ని శరీరాలు తీరంతే అన్నాడు. ఈ విషయం మా అమ్మా నాన్నలు తెలుసుకోలేరు, వాళ్ళకి నేను తెలియజెప్పలేను. ఓ పని చేయరా, నీ పెళ్లి గురించి మీ వాళ్ళకి రికమెండ్ చేయడానికి ఓ మంచి మధ్యవర్తిని రాయబారం పంపు. నీనా? అవును రంగి, ప్లీజ్ నువ్వు నాకు ఈ సాయం చేసి పెట్టాలి, తప్పదు. అట్టగే బాబు. అమ్మగారు. ఏమిటి? దెమ్మసారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికిరాదంటారు కదమ్మ గారు. ఇప్పుడు బెండకాయలు గోల ఎందుకే? బెండకాయల గోల కాదమ్మగారు, దెమ్మసారి గోల. అబ్బాయి గారి వయసు ఆవాల ధరలా ఇట్టే పెరిగిపోతాంది. తొందరగా పెళ్లి చేసేయండి అమ్మా. నీ మొహం, అప్పుడే వాడి పెళ్లి చేయడానికి వాడి వయసు ఎంతనే, నిండా 21 ఏళ్ళు లేవు. అమ్మా. ఏమ్మా మళ్ళా అల్లుడు గారు కోప్పడ్డారా? అవునే, 100 చీపులు తీసుకుంటే ఒక దివ్వను ఫ్రీగా వస్తుంది అనుకుంటే ఆయన కోప్పడ్డారే. అలాగా మళ్ళా అదంతా తిరిగి రావడం ఎందుకు? జాగ్రత్తగా గోడ దూకొచ్చేయమ్మా. అటే వస్తాలేదే, ఆయన నన్ను బతిమాలి తీసుకెళ్లేటప్పుడు వీధిలో 4 చూడొద్దు. అది కాదమ్మ గారు, కోడలు గారు వస్తే తమకి కథ సాయంగా ఉంటదని. అప్పుడే కోడలు రావడం వయసు ఎంతనే, 96 ఏళ్ళు. మా ముసలి వయసు గురించి మాట్లాడుతుంది రంగి, మళ్ళీ పూర్వ కోసం వేప చెట్టేకే మొహం అదిను. నాకు 96 ఏళ్ళు అయితే ఆయనకి 103 ఏళ్ళు అని చెప్పలే రంగి. 24 గంటలు కయ్యాని కాలు దుగ్గుతూనే ఉంటారు, చచ్చిపోతాను అనుకో. రామరామ. విన్నారుగా బాబు, అమ్మగారు ఇప్పుడప్పుడు పెళ్లి చేయనంటున్నారు. కాస్త నోటితోనే మా నాన్న కూడా అడిగి చూడవే. అయ్యగారు. ఏమిటే? ఈ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి కదండి అయ్యా. మరే
అందుకే అచ్చట ముచ్చట లేకుండా అయిపోయింది నా బతుకు. సే ఆ దెయ్యానికి విడాకులు ఇచ్చేసి నేను పెళ్లి చేసుకునేవిటే? మీ ఆవిడ కంటే మీ పని మనిషే బాగుంటుందని ఊళ్ళో అందరూ అంటుంటారు కూడాను. చేసుకోండి చేసుకోండి, మగ బుద్ధి ఎక్కడ పోతుంది? 16 ఏళ్ళ పెళ్లి ఎదురొస్తే పాడి మీద ఉన్న శవం కూడా బిర్రబిర్చి నిలబడుతుంది. చేసుకోండి. నేను చెప్పేది మన బాబు గారి పెళ్లి గురించి అండి అయ్యా. బియ్యే 2 ఏడాది 2 సార్లు డింకీలు కొట్టిన కుంకకి 10 రూపాయల కంటే కట్నం ఎవ్వరు ఇవ్వరే రంగి. పెరుగులు నీ వేసుకు తినేవాడు మొహంవాడును. ఏమిటా అల్లుడు, మళ్ళీ మీ ఆవిడ వచ్చేసిందా? వచ్చేసిందండి. మీ అమ్మాయి పేరు ఉత్తర, నా పేరు దక్షిణామూర్తి అవడం నా ప్రాణానికి వచ్చింది. ఉత్తర దక్షిణాలు అయిపోయాం ఇద్దరం. ఉత్తరా వాడికి, మా వాడికి డిగ్రీ ఉంటే ఎక్కువ కట్నం వస్తుంది, హోదా పెరుగుతుంది. ముందు పరీక్ష పాస్ కానీ ఆలోచిద్దాం. లత సుమా పినాకి అంటే ఏమిటా నడకు, ఆ మాట కూడా నీలాగా అందంగా ఉంది కదా వాడారు. అయ్యగారు ఒప్పుకోలేదు బాబు. ఏం చేయమంటావు మరి? నేనేం చెప్పగలను బాబు, ఇక తమకు ఆ అమ్మోరే దిక్కు. టెస్ట్ పుస్తకం లేకుండా రేపు స్కూల్కి రావద్దని కోపడ్డారు నాన్న మాస్టరు. కాలేజీలో ఫీజు కట్టడానికి రేపే ఆఖరి రోజు నాన్న. ఈవేళైనా తెలుకొని చేసా తెస్తావా నాన్న? ఏమండి, నాకు మందు తీసుకురావడం మర్చిపోకండి. చూస్తానరా, ఇన్నాళ్ళు నలుగురు చేతులు పట్టుకుని అడిగాను, ఇక ఇప్పుడు కాళ్ళు పట్టుకుని బతిమాలతాం. ఇవాళ నాకు జీతం వచ్చే రోజు నాన్న, మీరెవరిని వెళ్ళి అడగక్కర్లేదు. సాయంత్రానికి నేనే డబ్బు తీసుకొస్తాను. ఆడపిల్లవైనా మగ బిడ్డలా ఆదుకుంటున్నావమ్మా, రోజు రోజుకి నేను నీకు రుణపడిపోతున్నా. ఏమిటో, మీరందరూ పెళ్ళిడికి ఎదిగిన ఈ వయసులో నేను మీకేమీ చేయలేకపోతున్నా. వాసు మాస్టర్ గారు అమ్మాయిలు అని మేమంతా గర్వంగా చెప్పుకునేలా పెంచారు, ఇంకా మీరు మాకేం చేయాలి నాన్న? వస్తాను, నీ మంది నేను తీసుకొస్తానమ్మా. అలాగేనమ్మా. అమ్మాయి అన్నం తినదటే. తినే వెళ్తోంది, నువ్వు కూడా లోపలికి వెళ్ళమ్మా గౌరీ. ఆ చిట్టువలస సంబంధం చేయి జారిపోయిందే. పెళ్లి కొడుకు పేరు వీర వెంకట దుర్గా సత్యనారాయణ వరప్రసాద మూర్తి. అక్షరానికో 1000 రూపాయల చొప్పున కట్నం ఇమ్మన్నారు. ఇంట్లో అందరూ అతని బాబు అని పిలుస్తారు. ఆ పేరులో అక్షరానికి 1000 రూపాయల చొప్పున ఇస్తానన్నారు. ఎగతాళి చేసి పంపేశారు. సంబంధం తప్పిపోతే పోయింది కానీ అనసూయ, మగపిల్లల తల్లిదండ్రులు కట్నం అడగటానికి కొత్త పద్ధతి కనిపెట్టారనే విషయం తెలిసిందే. బోని బేరు తెలియకుండా చూడు స్వామి. సార్, మేడం సార్. ఎవరు? నమస్కారం సార్, నేను గోద్రేజ్ కంపెనీ నుంచి వస్తున్నాను. మీ సహజమైన అందం ఇనుమడించాలంటే. అగండి, ఏమిటన్నారు? నాది సహజమైన అందమా? అవును సార్, ఏదో కాస్త క్రాప్ చేంజ్ కూడా ఆలస్యమైందేమో కానీ మీకేం సార్? నిజం చెప్పమంటారా? చెప్పండి సార్. ఎన్ని డబ్బులు కావాలి? కదండి, నేను అందగండి అన్న మొదట ఆడపిల్ల, మీరేనండి. థ్యాంక్స్ సార్. ఇనుమడించాలంటే మా సింథాల్ పౌడర్నే వాడండి. మొగలు రేకుల గుమగుమ, తాజా మల్లెల పరిమళం మీకు కావాలంటే వాడండి సింథాల్ పౌడర్. సార్ హలో సార్. ఆపకండి ప్లీజ్, ఇంకా మాట్లాడండి. మీరు మాట్లాడుతుంటే బాగుంది. సినీ తారల సౌందర్య రహస్యం సింథాల్ పౌడర్, క్రికెట్ వీరుల విజయ రహస్యం సింథాల్ పౌడర్. ఇంకా ఇంకానా? ఇంకా యువతి యువకుల మధ్య ప్రేమను పెంచే సాధనం సింథాల్ పౌడర్. ఇంకా రావు సార్. ఈ పౌడర్ ప్రేమను పెంచుతుందా? అవును సార్. వాసన చూడండి. ఇంకా చాలు సార్, ఇది రాసుకొని మీరు ఎదురవగానే మీ గర్ల్ ఫ్రెండ్ మీకు మరింత దగ్గరవుతుంది సార్. గమ్మత్తైన మ్యాజిక్ ఉండండి ఇందులో. హలో సార్. సార్ ఒక నిమిషం ఉండండి. అమ్మా కాసేపు ఉండి అన్న, పెట్టేస్తాను. అది కాదమ్మా, చదువుకునే వాళ్ళకి ఏవో అవసరాలు ఉంటాయి కదా. 100 రూపాయలు అడిగితే నాన్న సశివరా కుదరదన్నాడు, పోనీ అమ్మని అడుగుతారంటే అది కూడా ఇవ్వదన్నాడు. అలా అన్నారా? అవునమ్మా, నువ్వు కూడా ఇవ్వన్నాడు నాన్న.
ఆయన ఎవరు అనడానికి నేను ఇస్తానుండు. అడ్డమైన అడిగి వేలకు వెళ్ళగలేస్తారు, పిల్లాడు అడిగేటప్పటికి ఎక్కడ లేని పొదుపు వస్తుంది. ఇందా చాలా నాన్న. మీ దగ్గర మొత్తం ఎన్ని డబ్బాలు ఉన్నాయి? చిన్న పెద్ద కలిపి 10 ఉన్నాయి సార్. మీకు కావాలంటే 1 గంటలో ఇంకా తెచ్చిస్తాను సార్. ప్రస్తుతానికి చాలు. అన్నీనా సార్? ఇదిగో డబ్బు. చాలా థ్యాంక్స్ సార్. మీరు ఎండలో ఊరంతా తిరగడం ఇష్టం లేక? మీరు చాలా మంచివారండి. ఇదిగోండి చిల్లర. ఉంచండి. వద్దండి, చిల్లర మనిషిని కాను నేను. వస్తానండి. మళ్ళీ 1 నెల రోజులకి వస్తాను. ఎందుకు? రేపేనండి. రేపా? ఈ పౌడర్ అంతా అయిపోవద్దు. ఎంత, 10 నిమిషాలు అయిపోదు. వస్తానండి. వస్తాను సార్. మీ పేరు? సరోజా.